విశాల్ ప్రసాద్ గారు ఏమంటారు, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాత్ర, ప్రతిపక్షాల పాత్ర, వైఫల్యాలు ఏంటి, సక్సెస్లు ఏంటి? ఒకటి, శార్వరినామ సంవత్సరం అంటేనే పంచాంగ ప్రకారం చీకటి అధ్యాయం అని అర్థం. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చీకట్లు అలుముకున్నాయి. ఓకే, ముఖ్యంగా మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అనేది కొన్ని కొన్ని ఉంటుంటాయి. ప్రకృతి సంపదని ఎప్పుడైనా ధ్వంసం చేసినప్పుడు ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు మ్యాన్మేడ్ డిజాస్టరే. చీఫ్ మినిస్టర్ అని ఆయన చూశాను, విన్నాను, కన్నాను అని చెప్పిన వ్యక్తి తన సంక్షేమ పథకాలు, తన నవరత్నాలు అనే అదే ఒకటి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అదే బైబిలు, అదే భగవద్గీత, అదే ఖురాన్ అని చెప్పి అధికార యంత్రాంగాన్ని కట్టడి చేశారు. ఓకే, దాని మూలన ఏదంటే పంచుడు జరుగుతుంది ప్రస్తుతం. ఓకే, అంటే ఎక్కడి నుంచి తెస్తున్నాడు అనే అవసరం లేదు, ఏ రాష్ట్రం ఏమైపోయిందని అవసరం లేదు. నేను ఇచ్చిన పథకాలు, నీ హామీలు నెరవేర్చాలన్నది ఒక జయం. ఓకే, అంటే అతనికి పరిపాలన అనుభవం కంటే ఇజ్ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్. ఓకే, వ్యాపారం ఎలా చేయాలో తెలిసిన వాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో బిజినెస్ యాజ్ యూజువల్. ఓకే, అది అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్సా ఇంకోటి అన్నది వేరే విషయం. ఓకే, అయితే అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పిన ఏకైక నినాదం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది. అవును, ఈ మధ్య అంతలో కరెక్టే. ఎందుకంటే ఆయన ఇసుక నుంచి తైలం తీస్తారని ఒక సామెత ఉంది. ఆయన ఇసుక నుంచి ఇంధనం ధనం తీస్తున్నాడు. ఓకే, ఇంటి కట్టడంలో ధనం తీస్తున్నాడు, అంటే భూ సేకరణలో ధనం తీశారు. అంటే ఆయన అన్నీ వింటున్నాడు, ఆయన అన్నీ కంటున్నాడు, ఏ ఒక్కరిని మందలించడు. ఓకే, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన తప్పుల్ని, ఆ తప్పుల్ని కొనసాగిస్తున్నాడు, ఎక్కడ మార్పు లేదు. ఓకే, కానీ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం, అంటే మేము చేయడంలో తప్పు లేదు, వాళ్ళు చేశారనేది ఒకటి పెట్టాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీని మేము తొక్కేస్తాం, లేదా మింగేస్తాం, లేదంటే దాన్ని అణిచేస్తాం అనే ఒక ఎజెండా వైసీపీ కానీ బీజేపీ కానీ పెట్టుకుంది. కానీ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారు తప్ప మరో పార్టీ మింగేయడం జరగదు. ఓకే, అది మర్చిపోతున్నారు అందరూ. ఆ తమిళనాడు పొరుగున తమిళనాడు రాష్ట్రంలో కూడా రెండు పార్టీల వ్యవస్థ, ప్రాంతీయ పార్టీ అంటే అక్కడ కాంగ్రెస్కి అనుమరుగైపోయి 30 ఏళ్ళు అయింది, అసలు అడుగు పెట్టిన స్థితిలో బీజేపీ ఉంది. వామపక్షాలు అంటారా, వాళ్ళు 60 ఏళ్ళ నుంచి ఎలా ఉన్నారు, ఇవాళ అలాగే ఉన్నారు. ఓకే, ప్రజల సమస్యల విషయంలో వాళ్ళు వెనకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మైనస్ ఏంటంటే ఈ 2020 సంవత్సరంలో 2020 అంటే 420 పరిపాలనే 420 కింద మారిపోయింది. ఇందులో ఏ ఒక్కరిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఏ ఒక్కరిని సమర్థించాల్సిన అవసరం లేదు. కాకపోతే అన్నిటికన్నా పెద్ద నష్టం ఎక్కడ జరుగుతుందంటే అధికార యంత్రాంగం జరుగుతుంది. వారు జరుగుతుంది. ఎలా, నిన్నే హైకోర్టు ప్రవీణ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్తో పాటు ప్రెజుడిస్ యాక్ట్ పెట్టమంది, అంటే క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోమంది. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ఈయన కొన్ని జోక్యం చేసుకున్నాడో లేదో తెలియదు, ఈయన మీద కొన్ని ఆరోపణలు వచ్చి 4-5 ఐఏఎస్ ఆఫీసర్లు కేసులు ఎదుర్కొన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఈయనతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఓకే, అంటే వాడు తప్పు చేసి అనుభవించారా, ఈయన చేసిన తప్పుకు వాళ్ళు అనుభవించారన్నది పక్కన పెట్టండి, వాళ్ళు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు వినపడుతున్నది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందే మనం జైలుకి వెళ్ళాం, ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే కోర్టు ద్వారా వెళ్ళాల్సి వస్తుందేమో అని. ఓకే, కోర్టులో సమర్పించే అఫిడవిట్ తప్పుదనే భావన ఉందంటారా, అనే భావన. ఓకే, అంటే ఆయన అయితే 16 నెలలకు వెళ్ళాడు, కానీ మేము ఎందుకు వెళ్ళాలన్నదంటే ఆయన కోసం చేసిన తప్పులు వల్ల. రైట్, ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉంది? ప్రతిపక్షాల పాత్ర అంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు శిక్షించారు, మళ్ళీ ఆ పార్టీ బతకాలంటే చాలా టైం పడుతుంది. పెద్ద ఆయన తులసి రెడ్డి గారు చెప్పారు మేము కష్టపడుతున్నాం అని. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక గొప్పతనం ఏంటంటే అది ఎంత పడితే అంత పైకి లేవడానికి ట్రై చేస్తుంది. ఓకే, చాలా గట్టిగా. ఓకే, ఇప్పుడు అంటే వాళ్ళు ఏ రాష్ట్రాన్ని కూడా అధికారంలో ఉన్నప్పుడు మాకు సంఖ్యాబలం లేదని, మాకు ఓట్లే లేదని తిరస్కరించలేదు. దానికి ఉదాహరణ తమిళనాడు. ఓకే, తమిళనాడులో 15 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో లేకపోయినా ఆ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యంలో మాత్రం ఎప్పుడు తప్పు చేయలేదు. ఓకే, రైట్. నెక్స్ట్ మిగిలిన పార్టీ టీడీపీ పరిస్థితి, వామపక్షాల పరిస్థితి, టీడీపీ పరిస్థితి ఏంటంటే అది ఒక ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి ఇంకా ఆయుష్ ఉంది. మళ్ళీ ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఎవరో వచ్చి ఆయుష్ పోస్తారనే ఒక ఆలోచన కూడా, ఆశ కూడా చాలామందికి ఉంది. అంటే లోకేష్ మీద ఆశ పెరగట్లేదు అంటారా? నేను అలా అంటున్నాను,
ఓకేస్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా అది అదనపు శక్తి అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఆయన 2009లో ప్రయోగం చేశాడు. ఓకే, ప్రచారంలో అదనపు శక్తి అవుతాడు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక జనసేన, ఆయనలో కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. అంటే అత్యధికంగా పుస్తకాలు చదివేయడం వల్ల ఆయన ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే ఇంత మేధావ అనుకుంటుంటారు, కానీ ఆయన చెప్పిన మొన్న రీసెంట్గా కృష్ణా జిల్లాలో మాట్లాడినప్పుడు పొలిటికల్ పంచ్ డైలాగ్ కొట్టాడు. రైట్, వకీల్ సాబ్ అడిగాడు, వకీల్ సాబ్ అడిగాడు సీఎం సాబ్. ఇది ఎప్పుడు? రైట్, ప్రజారాజ్యం పార్టీలో పెట్టినప్పుడు, యువరాజ్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు పంచలోడ కొడతానని డైలాగ్ ఎంత పంచి పెట్టిందో కదా. ఇప్పుడు అదే డైలాగ్ వచ్చింది. రైట్, అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బీజేపీతో కలిసి నడుస్తామని చెప్పి జనసేనతో కలిసి నడుస్తామని బీజేపీ సమావేశాల్లో జనసేన జెండా కనబడుతోంది, కానీ జనసేన సమావేశాల్లో బీజేపీ జెండా కనబడలేదు. ఓకే, ఇంకా సమన్వయం ఆ రెండు పార్టీల మధ్య రాలేదు. బీజేపీ పరిస్థితి ఏంటంటే, మేము చాలా అండపండ బ్రహ్మాండం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే బెంగాల్లో కొట్టాం కొడతాం, ఇంకో చోట కొడతాం, త్రిపురలో కొట్టాం, ఆంధ్రప్రదేశ్లో కొట్టడం అనేది సింగిల్గా వాళ్ళకి సాధ్యం కాదు. ఓకే, రైట్. అంటే తెలుగుదేశం పార్టీ అంతరార్థం అంతర్ధానం అయితే ఆ ప్లేస్ మాకు వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఒక ఒక పార్టీ అంతర్ధానం అయినంత మాత్రాన వీళ్ళకే రావాలని లేదు. రైట్, ఓకే ఓకే ప్రసాద్ గారు. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్.